చాలామంది జనాలు ఒకదగ్గర కూర్చున్నప్పుడు చాలామంది కొన్ని డిస్కషన్ చేస్తూ ఉంటారు. అది ఏంటంటే, నేను ఎప్పటి నుంచో దేవుణ్ణి నమ్మానని ఒకడు, ఈ మధ్యనే నమ్మాననేది ఒకడు, నేను దేవుళ్ళు చాలా బాగుంటానని ఒకడు, లేదు నువ్వేటి నేను గొప్పవాడిని ఒకడు, నేను గొప్పవాడు నేను గొప్పవాడిని అనే విషయాలు చాలామంది తర్కించుకునే ఉంటుంటారు. అయితే ఈ విషయము ఇప్పుడే కాదు, ఆ రోజుల్లో కూడా జరిగింది ఇలాగ ఆలోచించుకోవడం అనేది. అప్పుడు యేసుప్రభు కూడా అది విన్నారు. విని, ఇందులో మీకు ఒక సందేహం ఉన్నది కదా అన్నాడు. అది ఏంటంటే, పరలోకంలో నేను గొప్ప, నేను గొప్ప, అది వెనకద్ర వచ్చాడు వాడు గొప్ప, ఎవరు గొప్ప, నేను ఎప్పటి నుంచి ఉన్నాను కదా, నేనే గొప్ప అని సనుక్కుంటాడు కదా అని చెప్పాడు. అవును ప్రభు, మా హృదయాలు తెలిసిన వాడు నీవే అన్నారు. అప్పుడు ప్రభు చూసి ఏమన్నాడంటే, ఇదిగో ఈ ఒక అటు ఇటు చూశారు, ప్రభు చూశారు, చూసి ఒక చిన్న బిడ్డ అక్కడ కనిపిస్తున్నాడు, చిన్న కుర్రవాడు, వాడిని తీసుకొచ్చాడు, చిన్న బిడ్డను తీసుకొచ్చి ఇలా చూపించాడు. ఇదిగో ఈ చిన్న బిడ్డని చూశారు కదా, ఈ చిన్నవాడు లాంటి వాడే, ఈ చిన్నపిల్లల లాంటి వాళ్ళదే పరలోక రాజ్యం అని చెప్పాడు. అదేంటి ప్రభు, అదేంటి ప్రభు అన్నారు. అంటే ఈ చిన్నపిల్లలు కల్మసం లేని వాళ్ళు, మనం ఎక్కడికైనా వెళ్తాం, వాళ్ళ చేతులు బంగారం ఉన్నాయి ఏదొన్నీ, కానీ మనం శత్రువైనప్పుడు కూడాను బాబు అది ఇవ్వవా నాకివ్వు నాకివ్వు అంటే ఆ చేతిలో ఉంగరం కూడా మనకు పెట్టేస్తాడు. ఎందుకంటే వాళ్ళ కల్మసం ఉండదు. పెద్దోళ్ళకి తమో ఈ బంగారం ఇచ్చేస్తున్నాడు, అది అది ఇచ్చేస్తున్నాడు, రకరకాలుగా ఆలోచనలు చేస్తూనే ఉంటారు. కానీ చిన్నపిల్లలకి ఆ కల్మసం అనేది ఉండదు. పెద్దవాళ్ళు అయితే మాత్రం మరి గమనించండి, కొంత ఏదైనా ఈ మూడు వస్తువులు ఇచ్చారనుకోండి, అది ముగ్గురికి ఈ భోజనం పెట్టరా అంటే, ఒకడు మంచి పదార్థం పెట్టడానికి వస్తాడు స్వార్థం, మన మాట వింటాడు అన్నీ కాబట్టి, వీడు భోజనం పెట్టేటప్పుడు మంచి మాంసం మనం పెడదామని పెడతాడు, చికెన్ కానీ మటన్ కానీ, అలా ఉన్న వాళ్ళకి ఏది కూడా పెడతాడు, వీడికి పెసలు కాదు ఆనకొచ్చి కూర్చోవే అంటాడు. ఇది మనుషుల్లో ఇన్నటు ఇన్నోటి తేడా మనుషుల్లో ఉంటుంది. యథార్థమైన ప్రేమ అంతే మనుషుల్లో లేదు. అయితే ఇలాంటి ప్రేమ ఉండకూడదు అని ప్రభువు చెబుతున్న మాట అదే. ఎందుకంటే ఒక శంకరుడు దేవునికి కానుకలు సమర్పించినప్పుడు చాలా ఇచ్చాడు, ఒక శంకరుడు ఇంక వేరే వాడు ఇచ్చారు అక్కడ, ఒక ఆ గొప్పవాడు నేను గొప్పవాడు నేను గొప్పవాడిని అని అంటారు అక్కడ, ఒక యదవరాండ్రుల దగ్గర అది ఉండే ఎన్ని కాసులు అన్ని కాసులు చేసేసింది ఆమె. అప్పుడు ఈవిడే గొప్ప అని చెప్పేసారు, ఎందుకంటే యథార్థంగా ఆవిడ ఎంత అంత వేసేసింది. వీడేవో ఒక వీడు శంకరుడు లాంటి వాడు, వీడేంటంటే నేను తెలిసాను కదా నేను గొప్పవాడు నన్ను మీసాలు రువ్వుతాడు వాడు, అలా కాదు ఆవిడ దగ్గర ఉన్నంత వేసేసింది, నువ్వేదో గొప్పగా వేస్తానని నేను రౌడీజం అవి ఇవేవో చేసుకొని చేస్తాను గొప్ప అనుకున్న కాదలగా, యథార్థ హృదయం వాళ్ళు ఎంత ఇచ్చిన సాళ్ళు, హృదయ శుద్ధి వారు ధన్యుడు ధన్యులు వారు దేవుడిని చూసుదరని ఉన్నది. అయితే ఇక్కడ శుద్ధీకారం చిన్నపిల్లల వలె ఉండాలి మనం, పెద్దవలే పెద్దవాళ్ళ వలె ఇలాగా నాటకాలు అన్నీ ఉండకూడదు. ఇప్పుడు ఏదైనా సరేను కుడిసి ఇచ్చింది ఎడం చేయకి తెలియకూడదు. కొంతమంది ఏదైనా ఇస్తే నేను ఇచ్చాను అడిగి అడిగి భోజనం పెట్టాడు అని అందరికి చెప్పుకొస్తుంటారు, వాళ్ళకి చర్చికి ఇది ఇచ్చానండి అవును, ఎంత కంట్రోల్ పెట్టుకోలేరు, నేను అలా ఇది ఇచ్చిన సాయం చేశానండి, ఇది పబ్లిసిటీ ఇవ్వడం తలకి చూస్తున్నారు. ప్రభు ఏమంటాడంటే, కుడిసి ఇచ్చేది ఎడం చేయకి తెలియకూడదు అంటున్నాడు. అది దేవుని ఒక ప్రేమ. మరి ఇక్కడ ఏంటంటే, చిన్నపిల్లల వలె ఉండమని చెప్తున్నాడు, ఆ బిడ్డను అక్కడ పెట్టాడు, పరలోక రాజ్యం ఇట్టివారదే అని. మరి నేను గొప్ప అని వీళ్ళు సనుక్కుంటున్నారు, కానీ ఈ చిన్నపిల్లడు అలాంటి వాళ్ళదే అని. చిన్నపిల్లలు ఏం చేస్తారంటే, వాళ్ళు ఏదైనా స్వార్థం వాళ్ళకు ఉండదు, ఏదైనా ఇవ్వమనేటప్పుడు ఆ ముగ్గురికి ఇది ఇచ్చినా సరిగా మనకి ఇచ్చేస్తారు. పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే, దాన్ని ఎవరైతే వాళ్ళకి పనికి వస్తారో వాళ్ళకి ఇస్తారు. చాలామంది ఇచ్చి మాటలు అలాగే మెహర్బనీ మాటలు చెప్తారు, కొన్ని దగ్గరలో పాలసీ మాటలు, నువ్వు గొప్ప మేడం నువ్వు గొప్ప మేడం, అయ్యి గారు మీరు గొప్ప గొప్ప అంటుంటారు మెప్పుల కోసమని. అలా మెప్పుల కోసం బైబిల్ దేవుని ప్రకారంగా వెళ్ళడానికి లేదు, యథార్థంగా మాట్లాడాలి, వెనకత్తలో మాట్లాడకూడదు. కొన్ని చర్చిల్లో మనం గమనిస్తూనే ఉంటాం, అందరూ వెళ్ళిపోయిన తర్వాత వెనక్కి కథలు కాకరకాయలు ఇక్కడ మాటలు అక్కడ మాటలు చెప్పి సాడి వాళ్ళు ఉంటారు కొంతమంది, వాళ్ళు లాస్ట్ కూర్చుంటారు, అమ్మగారు అలా ఇలాగ అన్నారు, అయ్యగారు ఇది ఇలాగ అన్నారు అని ఇవన్నీ చెప్పి వాళ్ళ ఇంట్లో కూరాక ఏదో ఇలా దొరికిందో లేస్తారని ఆశతోనే ఇవన్నీ చెప్తూనే ఉంటారు. అది దేవుని దృష్టిలో ఇటు వాళ్ళు గొప్ప వాళ్ళు కాదు, ఈ నాటకాలు చదరంగాలు చేసిన వాళ్ళు ఆయన దృష్టిలో కాదు. అలాగే దశమ భాగం అది ఇది నోటుతో అడిగేస్తూ ఉంటారు ఆ సంఘంలోకి వచ్చిన అందరూ. కొంతమంది భేదవాళ్ళు ఇవ్వలేరు,
ఎవరైనప్పుడు ఆ సంఘానికి రావడానికి సిగ్గుపడుతూ ఉంటారు. ఆ భేదులు చర్చ్ నుంచి బయటికి పోతారు. వాళ్ళు రేపొద్దున పరలోకానికి నరకానికి వెళ్ళిపోయారు అనుకోండి, దానికి కారులు కారుకులు ఎవరంటే ఈ దశంభాగం ఈ డబ్బులు అడిగిన వాళ్ళే. బైబిల్ చదువుతున్నారు వాళ్ళు ఇస్తారు, వాళ్ళకి తెలుసు. అలాగే యాజకులు ఈ సేవకులు లేవి గోత్ర 12 గోత్రాలకు లేవి గోత్రం వాళ్ళకి దేవుడు ఆస్తి ఇవ్వలేదు. వాళ్ళకి దేవుడే స్వాధ్యం, ఆస్తి అనేది దేవుడే. అది 10వ వాడు జీలకర్ర పోపులప్పుడు వ్యవసాయులు ఉండేవి పండినవి, వాళ్ళకి ఆస్తి లేదు కనుక ఇచ్చేవారు. ఇప్పుడు ఇవ్వద్దని అంటలే, ఇప్పుడు కూడాను దేవునికి ఇవ్వాల్సింది దేవునికే, ఎవరికి ఇవ్వాల్సింది అదే. ప్రభు దగ్గర ఒక నాణ్యం తీసి అలా అడుగుతారు, ఎవరికి ఏది ఇవ్వాలి, ఈ ఊరు నాయకులకి ఏమైనా ఇవ్వాలా ఏమని అడిగితే, కైసరికి ఇవ్వాల్సింది కైసరికే ఇవ్వండి, ఈ రూపాయి ఒక బిల్ల చూపించి దీని మీద ఏ ఫోటో ఉంది, దీని మీద ఏ బొమ్మ ఉంది అని ఒక ఆ డబ్బు మీద చూపించండి, నాణ్యం మీద. ఈ ఒకవైపు కైసరు ఆయనకి ప్రభుత్వానికి ఇవ్వండి, ఒకవైపు దేవునిది దేవునికి ఇవ్వండి అనేసాడు. అంతే, ఇంతని అంతని కాదు. ఎందుకంటే సేవకులు బ్రతకాలి, వాళ్ళు దాని మీద బ్రతుకుతారు. కనుక మనకి ఎన్ని ఆస్తులు అంత లేవు ఉన్నప్పుడు కూడాను వీలైనంత ఈ దాన ధర్మాలన్నీ పనికిరని కాకుండా జీవాత్మ గల దేవుని కోసం సేవకులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇచ్చివచ్చు, ఎంతని ఇచ్చివచ్చు తప్పేం కాదు. 10వ వాటి అన్నారు పంటల్లో, పంటలు లేని వాళ్ళు ఉండొచ్చు, ప్రేరేపణకి వెళితే వీలైనంత వాళ్ళకి ఇవ్వాలి తప్పేం కాదు. అలాగే వాళ్ళు కూడాను అడగకూడదు, మాకు ఎంత ఇవ్వండి, అంత భేదాలు ఇబ్బంది పెట్టకూడదు. అందరూ తెల్ల సొక్కలు వేసుకుని వస్తున్నట్టు ఏదో పరువు కాపాడు, తెల్ల షర్టు ప్యాంట్ వేసుకుని వచ్చినంత మాత్రం డబ్బు ఉన్నాడా, అటు సంపాదన పరుడా కాదు, ఏదో గౌరవం కోసం మర్యాద కోసం వస్తాడు. అలాంటి 4 సార్లు అడిగితే వాళ్ళకి లేని పరిస్థితిని బట్టి బయటకు చెప్పుకోలేదు పరుగు పోద్దని చర్చికి రావడం మానేస్తారు. వాళ్ళు నరక పాత్రలు అవుతారు. ఎవరి వాళ్ళు అంటే ఈ అడిగిన ఈ పాస్టులు ఈ ఒక యాజకులు గెలవాళ్ళే కాబట్టి అడగకూడదు. 10వ పాఠం వాళ్ళు బైబిల్ చదువుతారు, వాళ్ళకి తెలుసు దేవునికి గుప్పులు ఇప్పివ్వడం మంచిదని. షార్ట్ కట్ అంటే చాలు, ఇస్తారు, ఇవ్వకపోవడం మానరు. ఎందుకంటే వాళ్ళు సేవకులని మనసు కలుగుతారు, రోజు వాక్యం చెప్తారు. అలాగని ఇప్పుడు టీచింగ్కి వెళ్తాం, ప్రైవేట్కి కానీ స్కూల్కి కానీ, ఆ గురువుగారికి గురుదక్షిణ ఇస్తాం కదా, పాస్ అయినా ఏదైనా ఇస్తాం కదా. అలాగే మనం కూడా ఇవ్వాలి తెలుసుకొని, సేవకులకి ఇవ్వాలి, ఇవ్వకపోతే అవ్వదు, ఏదో ఒకటి సేవకులకి ఇవ్వడానికి నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. అయితే ఈ చిన్నపిల్లల వలె మనం ఉండడానికి నేర్చుకోవాలి. అంతేగాని ఇక్కడ ఒకటి అక్కడ సాడీలు అవన్నీ చెప్పకూడదు. దేవుడు కూడా చిన్నపిల్లల వలె ఇలాంటి వాళ్ళదే పరలోక రాజ్యం అని ఇచ్చాడు. అలాగే బీదలకే సువార్త అన్నాడు. దేవుడు ఎక్కడ కూడాను వీళ్ళకి అంత ఇవ్వండి, ఎంత ఇబ్బంది ఏం పెట్టలేదు, ఎందుకు బీదలకి సువార్త ప్రకటించండి అని చెప్పేశాడు. బీదలు అన్నాడు అక్కడ. కాబట్టి మనమన్నీ బీదలకు మనం ప్రేమిద్దాం. చిన్నపిల్లల వలె సాడీలు మాటలు పనికిరైన మాటలు మానేసి చిన్నపిల్లల వలె మనం నడుద్దాం. దేవునికి స్తోత్రం.